రాష్ట్ర ప్రజలు అమరావతి మీద చర్చించకూడదు అమరావతి ఉద్యమానికి వచ్చినటువంటి స్పందన నుండి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని చర్చని పక్కదారి పట్టించడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పెంపుడు కుక్క ఏదైతే ఉందో పెంపుడు గజ్జి కుక్క ఏదైతే ఉందో కుక్కలకే మనుషులు కుక్కలుగా కనపడతారు గజ్జి కుక్కలకే మనుషులు గజ్జి కుక్కల్లా కనబడతారు దద్దమ్మలే దద్దమ్మల గురించి మాట్లాడుతూ ఉంటారు అందులో భాగంగా కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి కుక్క గజ్జి కుక్క దద్దమ్మ లాంటి పదాల వాడుతూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నాని గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది గత గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎలానే మాట్లాడుతూ ఉన్నాడు పార్టీ క్రమశిక్షణ లోబడే ఒకటి రెండు సార్లు గట్టిగా చెబితే తన ప్రవర్తనలో మార్పు వస్తామని చెప్పేసి నేనైతే ఆశించాను కానీ చాలామంది నేను బయటికి వెళ్ళినప్పుడు చెప్పారు మీరు ఎంత మాట్లాడినా కూడా కొడాలి నాని ప్రవర్తనలో మార్పు రాదు వాడు మనిషే కాదు వాడు కడుపుకుని తినేది అన్నం కానే కాదని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు అక్కడక్కడ కలిసి చెబుతున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలు కూడా నాని మీడియా ముందుకు వస్తే కొడాలి నాని నుంచి తన డిపార్ట్మెంట్ గురించి ఏమైనా చెబుతాడని చెప్పేసి ఆశిస్తున్నారేమోనని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తే ఏ కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కోసమే ప్రెస్ మీట్ పెడతారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టకపోతే కొడాల నానికి రెండో పూట మంత్రి పదవి ఉండదు కాబట్టి తిడుతున్నాడని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనని నేను తెలియజేస్తూ ఉన్నాను పద్దెనిమిది నెలల జగన్ పాలనలో రాష్ట్ర అమావాస్య చీకట్లతోటి అల్లాడుతూ ఉంటే రాష్ట్ర మంత్రులందరూ కూడా రాక్షసులాగా అభివృద్ధిని పక్కన పెట్టి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలే పట్టి పీడిస్తూ ఉంటే ప్రజల్ని చంద్రోదయం ఎప్పుడవుతుందా చల్లని చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా ఎప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుందా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్ర మంత్రులు ఓట్లేసినటువంటి ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉన్నారు అనే విషయం ప్రజలు మాట్లాడుకుంటున్నారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా కొడాల రాని మాట్లాడుతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి అని ఎస్ మా నాయకుడు నాయుడు గారు సవాలు విసిరారు మీకు మేము అమరావతి రాజధాని అనేటువంటి నిర్ణయంతో ఎన్నికలకు వెళ్ళాం మీరు అదే నిర్ణయంతో ఎన్నికలకి వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట మార్చి ప్రజలను మోసం చేశారు కాబట్టి మీరు రాజీనామా చేయండి ఎన్నికలు వస్తాయి మూడు రాజధానులు కావాలా ఒక రాజధాని కావాలా అన్నది ప్రజలు తీర్పిస్తారని చెప్పేసి నాయుడు గారు మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంట మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ సన్నాసి కొడాలని అడుగుతా ఉన్నా నీ గుడివాడలో మంత్రి పదవికి రాజీనామా వచ్చాయి ఎమ్మెల్యేకి రాజీనామా వచ్చాయి నీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకొని రాష్ట్ర ప్రజలు అమరావతి రాజధాని రాజధాని కోరుకుంటున్నారని చెప్పేసి నిరూపిస్తామని చెప్పేసి కొడాలి నానికి నేను సవాలు విసురుతా ఉన్నా సవాలు స్వీకరించే దమ్ము నీకుందని చెప్పేసి నేను కొడాలి నానిని సూటిగా అడుగుతా ఉన్నా ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ ఉన్నావు కురాలని సన్నాసి మంత్రివి నీకు ఉపక ఎన్నికల్లో గెలుస్తావని నమ్మకం నీకుండుంటే ఎందుకు స్థానిక ఎన్నికల్ని అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఉపకే ఉప ఎన్నికల్లో గెలిచేటువంటి దమ్మున్న సన్నాసి అవైతే ఉపకే ఉప ఎన్నికల గురించి మాట్లాడేటువంటి సన్నాసి దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారిని పదే పదే ఎందుకు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావని చెప్పేసి కొడాలి నాని సూటిగా అడుగుతా ఉన్నా వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి